మే 2వ తేదీన వెలువడే ఎన్నికలు నాలుగు రాష్ట్ర అసెంబ్లీలు ఒక కేంద్రపాలిత ప్రాంతము ఫలితాలు దేశ దశ దిశా నిర్దేశనం చేయనున్నాయి ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు లేవని భావిస్తూ వస్తున్నారు ముఖ్యంగా తమిళనాడు కేరళలో బీజేపీకి ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువ ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే దేశ ప్రజలందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫలితాలు పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల ఫలితాలు అస్సాంలో ఎన్నికల ఫలితాలు చాలా తీవ్రాతి తీవ్రంగా జరిగాయి కాంగ్రెస్ కూటమి 70 నుంచి 80 స్థానాలు గెలుపొందుతున్నందున్న విశ్వాసాన్ని ఆ కూటమి వ్యక్తులు కూటమిలో ఉన్న ప్రముఖ నాయకులు వ్యక్తం చేస్తున్నారు నిజానికి అసెంబ్లీలో 126 స్థానాలు ఉంటే 64 స్థానాలు 126 స్థానాలు 64 సీట్లు గెలుచుకుంటే ఆ కూటమి విజయం సాధిస్తుంది కాంగ్రెస్ కూటమి 70 నుంచి 100 సీట్లతో విజయం సాధిస్తుందని పరిశీలకులు అంటున్నారు అయితే అస్సాంలో ఏ కూటమి ముఖ్యమంత్రి పదవి దక్కించుకుంటుందో చెప్పడం ఇప్పుడే కష్టం ఎందుకంటే ఇక్కడ హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా ఫలితాలను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎక్కువ కూటమిలోని ఒక భాగస్వామి పార్టీని మొత్తంగా ఎమ్మెల్యేలను తన వైపుకు మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి 2016 ఎన్నికల్లో ఇదే జరిగింది అయితే ఎన్నిక 2016 అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కూటమిలోని ఈ భాగస్వాములు తమ ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు ఏఐడియుఎఫ్ ప్రధాన భాగస్వామైన ఏఐడియుఎఫ్ తన ఎమ్మెల్యేలను 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఎమ్మెల్యే పోటీ చేసిన వారిని ఇప్పటికే రాజస్థాన్ తరలించింది అయితే అక్కడ వారు మత ప్రార్థనా స్థలాలు చూడటానికి వెళ్లారని చెప్తా ఉంది అలాగే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ తన అభ్యర్థులను గోవా సిక్కింలలో తలదాచుకునేలా చేసింది వారు విలాసయాత్రకు వెళ్లారని అలసి ఎన్నికల తర్వాత అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారని కూడా బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అంటుంది ఈ ఫ్రంట్ 12 మంది అభ్యర్థులను రంగంలో దింపింది తమ అభ్యర్థులు 11 మంది గెలుస్తారని చాలా విశ్వాసంతో ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల బేరసార జరగాల పరిస్థితి తీవ్రంగా ఉన్నదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వారు కూడా గుర్తించింది గోవాలో గత అనుభవాల మెజారిటీ సంపాదించి కూడా అధికారాన్ని బీజేపీ పరం చేసిన తమ బలహీనతను కాంగ్రెస్ పార్టీ ఈసారి అటువంటి బలహీనత ప్రదర్శించకుండా ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాంలో గట్టి ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్తో కలిసి కూటమిగా పోటీ చేసిన 18 మంది అభ్యర్థులను ముందు చూపుతో ఏఐడిఎఫ్ పార్టీ రాజస్థాన్కు తరలించింది బీజేపీ గేలానికి వారు చిక్కకుండా ఈ చర్య తీసుకున్నారు కాంగ్రెస్ కూటమితో రంగంలో దిగిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థులు కూడా గోవా సిక్కింలలో తలదాచుకున్నారు తమ 12 మంది అభ్యర్థుల్లో 11 మంది విజయం సాధిస్తారని ఆ పార్టీ చాలా ధీమాతో ఉంది అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 64 సీట్లు వచ్చిన కూటమి అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ కూటమి నుంచి 70 నుంచి 80 మంది విజయం సాధించవచ్చునని ఆ కూటమిలోని కీలక వ్యక్తులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అస్సాంలో ఎన్నికలు జరగక ముందు బీజేపీ పార్టీ చాలా విశ్వాసంతో ఉన్నది కానీ ఇప్పుడు బీజేపీ కూటమి అంత విశ్వాసాన్ని ప్రదర్శించట్లేదు బీజేపీ కూటమిలో లుకలుకలు బయలుదేరినాయి ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం మీద కూడా ఏకాభిప్రాయం లేకుండా పోయింది ఇదేదోలా ఉండగా త్రిపురలో గిరిజన మండల ఎన్నికల్లో బీజేపీ గట్టి దెబ్బతిని అక్కడ స్థానికంగా కొత్తగా ఏర్పడిన పార్టీ విజయాలను అందుకోవడంతో అది కూడా బీజేపీ నాయకుల్లో కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఏది ఏమైనా మే 2వ తారీఖున ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మెజారిటీ ఎవరికి వచ్చినా ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారో కూడా జాగ్రత్తగా గమనిస్తూ చూస్తూ ఉండాల్సిందే